ఉక్రెయిన్ రష్యా యుద్దాన్ని ఆపడానికి ప్రపంచ దేశాలు చెయ్యని ప్రయత్నాలు లేదు శాంతివచనాలు వల్లించని రోజు లేదు అయినా సమరానికి తెరపడ్డం లేదు అయితే కృత్రిమ మేధతో ఎలాంటి ప్రశ్నకైనా చిటికెలో ఆన్సర్ ఇచ్చే చాట్ జీపీటీ మాత్రం ఎనిమిది పరిష్కార మార్గాలు సూచించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సంచలనం సృష్టిస్తున్న చాట్ జీపీటీ అనేక ప్రశ్నలకు సమస్యలకు తనదైన రీతిలో సమాధానాలు ఇస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది ఏడాదికి పైగా రష్యా ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధంపై కూడా చాట్ జీపీటీ నుంచి కొందరు సమాధానాలు రాబట్టి షేర్ చేస్తున్నారు మానవ మాత్రులెవరూ పరిష్కరించలేకపోతున్న సమరానికి ముగింపు ఎలా పలకాలో చెప్పాలంటూ తాజాగా భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి వికాస స్వరూప్ చాట్ జీపీటీతో సంభాషించారు యుద్దంలో మధ్యవర్తిత్వ ప్లాన్ గురించి చాట్ జీపీటీ చాట్ బోర్ట్ ను అడిగారు వికాస స్వరూప్ ఇందుకు చాలా సుదీర్ఘమైన పరిష్కార మార్గాన్ని ఇచ్చింది చాట్ జీపీటీ సమరానికి స్వస్తి పలికే సొల్యూషన్ అంత సులువు కాదన్న చాట్ జీపీటీ అయితే చర్చలు కాల్పుల విరమణ ఇరు దేశాలు ఒప్పందాలను పాటించడంపై అంతర్జాతీయ పర్యవేక్షణ అధికార వికేంద్రీకరణ ఆర్మీ విత్ ఆర్థిక సహకారం ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని గుర్తించడం కల్చర్ పరిరక్షణ వంటి ఎనిమిది అంశాలను పాటిస్తే యుద్ధానికి పరిష్కారం దొరికినట్టేనని చాట్ జీపీటీ తెలిపింది ట్విట్టర్లో ఈ విషయాలను షేర్ చేశారు వికాస స్వరూప్ వికాస స్వరూపు కు రీట్వీట్ చేశారు కాంగ్రెస్ ఎంపీ శశి ధరూర్ చాట్ జీపీటీ సొల్యూషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్న ధరూర్ అయితే ఉక్రెయిన్ రష్యా అధినేతలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మించి ప్రవర్తిస్తారని అన్నారు మొత్తానికి చాట్ జీపీటీ ఆన్సర్లపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది